హలో అండి, ఎలా ఉన్నారు అందరూ? అందరికీ నమస్కారం, వెల్కమ్ టు స్మైలీ ఛానల్. ఈరోజు మనం ఎగ్ బుర్జీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా స్టవ్ మీద పాన్ పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని, సో ముందుగా మనము ఆవాలు, మస్టర్డ్ సీడ్స్ యాడ్ చేసుకోవాలండి. అవి చిటపటలు ఆడిన తర్వాత అందులో కొద్దిగా కరివేపాకు, రెండు గ్రీన్ చిల్లీస్ కొంచెం ముక్కలుగా కలిగి వేసుకోవాలి. అవి కొద్దిగా వేయించుకోవాలి. కొద్దిగా వేగిన తర్వాత అందులో 3 మీడియం సైజ్ ఆనియన్స్ చక్కగా ముక్కలు ముక్కలుగా తరిగి అందులో వేయాలి. ముందే తరిగి పెట్టుకొని మనం వేయాల్సి ఉంటుంది. అందులో కొద్దిగా సాల్ట్, కొద్దిగా పసుపు యాడ్ చేస్తామండి. సో సాల్ట్ ఎందుకు యాడ్ చేస్తామంటే, సాల్ట్ యాడ్ చేసిన తర్వాత ఆనియన్స్ త్వరగా వేగిపోతాయి. ఎందుకంటే వాటర్ రిలీజ్ చేసి, సో ఇట్ హెల్ప్ టు ఫ్రై ఫాస్ట్. సో అలా వేసిన తర్వాత చక్కగా కలుపుకొని బాగా రెడ్డిగా వచ్చి సాఫ్ట్గా అయ్యేంత వరకు బాగా వేయించుకోవాలి. అలా మనకు రెడ్డిగా సాఫ్ట్గా అయిన తర్వాత చూసారా, ఇప్పుడు మళ్ళీ ఒక స్పూన్ కారం యాడ్ చేసుకోవాలి. ఇలా పచ్చిమిరపకాయలు, కారం రెండు యాడ్ చేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. ఏదో ఒకటే వేయడం కన్నా కారం వేసుకొని బాగా కలుపుకోవాలి. బాగా కలిపి దానికి కూడా ఒక 2 నిమిషాలు వేగనివ్వాలి సిమ్లో పెట్టి. తర్వాత అందులో ఒక 5 eggs కొట్టి పోసుకోండి. అలా కొట్టి వేసుకున్న తర్వాత లైట్గా పైన కొద్దిగా ఆనియన్స్, ఎగ్ మిక్స్ అయ్యే విధంగా లైట్గా కలుపుకోవాలి. ఎక్కువ కలిపేశారనుకోండి మనకి ఎగ్ ఫ్రై గుడ్డు గుడ్డుగా రాదు, అంత చిదిమేసి చిన్న చిన్న ముక్కలు అయిపోతుంది. అందుకని లైట్గా కలుపుకొని మూత పెట్టుకుని లో ఫ్లేమ్లో ఒక 5 నిమిషాలు అలాగే వదిలేయండి. 5 నిమిషాల తర్వాత చూసారా, ఆమ్లెట్ లాగా అంతా వేగిపోయింది. ఇంకొక చూసారా వేగిపోయింది. ఇప్పుడు దాన్ని కొద్దిగా తిప్పుకోవాలి. తిప్పుకొని స్టవ్ హై ఫ్లేమ్లో పెట్టుకొని ఇప్పుడు ఫ్రై చేసుకోండి. అప్పుడు ఏమవుతుందంటే తొందరగా బాగా వేగిపోయి మనకి ఎగ్గు బాగా లాల్ లాగా కనిపిస్తూ ఉంటుంది, రౌండ్ రౌండ్గా కనిపిస్తుంది. రెడీ అయిపోయింది మన ఎగ్గు. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ తెలియజేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే చూసారా ఎన్ని ఎన్ని కలర్ఫుల్ ఎగ్గు అలాగే అయినా స్కూల్తో తినేసే వచ్చింది.